చూస్తున్న నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు వచ్చి చేరుతాయి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను గోపూజ ఎలా చేసుకోవాలి, ఇంకా ఏ విధంగా చేయాలి అన్నది చెప్పబోతున్నాను. ఈ కార్తీక మాసం ఆరంభం నుండే గోపూజ అనేది ప్రారంభించాలి. అంటే కార్తీక శుక్ల పాడ్యం నుంచే మనం గోపూజ ప్రారంభించాలి. భారతీయులు గోవుని గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు, శుభానికి చిహ్నం లాంటిది. శ్రీకృష్ణ పరమాత్ముడు గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చాలా చెబుతున్నాయి. గోవు సకల దేవతా స్వరూపం. ఎందుకంటే గోవు యొక్క శరీరాన్ని 33 కోట్ల మంది దేవతలు ఆవహించి ఉంటారని అంటారు. కాబట్టి గోవు సకల దేవతా స్వరూపం. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి తరువాత, ఇంకా కన్నతల్లి తరువాత గోమాత అని పిలిపించుకునే ఏకైక జీవి ఒక్క ఆవు మాత్రమే. గోపూజ పరదేవతా పూజ. ఆ గోవు అనేది సాక్షాత్తు మహాలక్ష్మి. అమ్మవారిని ప్రత్యక్షంగా పూజ చేయాలి అంటే సులభమైన మార్గం ఏంటంటే గోపూజ. పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప వరం అదే గోపూజ. మీరు గోమాత వ్రతం గురించి మరింత తెలుసుకోవాలి అంటే నాకు ఒకసారి కామెంట్స్ పెట్టండి, నేను ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు గోపూజ ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. అయితే ఈ గోపూజ ఎలా చేయాలి అంటే దంపతులు ఇద్దరు కలిసి చేయాలి. మీకు కుదిరితే తెలుపు వర్ణంలో ఉండి మోపురంతో ఉన్న ఆవు, ఆవుతో పాటు దూడకి కూడా పూజ చేస్తే చాలా మంచిది. ముందుగా ఆవుని చక్కగా నీటితో స్నానం చేయించాలి. ఆ తర్వాత ఒక పొడి బట్టతో మొత్తం తుడవాలి. ఇక ఆ తర్వాత గోవు మెడలో మాల వేసి అలంకరణ చేయాలి. మనకు తృప్తి కలిగేలా ఎంత అందంగా అలంకరణ చేసుకోవాలో అంత అలంకరణగా మనం చేసుకోవచ్చు. తర్వాత వెన్నుపూసంతా కూడా పసుపు రాయాలి. ముఖం నందు చందనం దిద్ది ఒక చక్కగా ఒక కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ తరువాత గోపూజ పృష్ఠభాగం నందు చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ఉండేటువంటి 5 స్థానములలో ఒకటి గోపృష్ఠము. అక్కడ పూజ చేసినట్లయితే లక్ష్మీదేవికి పూజ చేసినట్లే. ఆ విధంగా గోమాతకి ధూప దీప హారతులు ఇవ్వాలి. ఇంకా పసుపు కుంకుమలతో పూజ చేయాలి. గోమాత స్తోత్రము తప్పకుండా చదవాలి. వీలైతే గో అష్టోత్తర శతనామావళి కూడా చదవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఆ గోమాతకు గ్రాసము కానీ గోమాత తినగలిగే ఆహారాన్ని నైవేద్యంగా తినిపించి ఆ గోమాతని సంతోషపరచాలి. ఆ విధంగా పూజ చేసిన తర్వాత గోమాత నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. ఈ విధంగా మనం గోపూజ చేసినట్లయితే సాక్షాత్తు లక్ష్మీదేవికి పూజ చేసినంత ఫలితాలు మనకు కలుగుతాయి. ఇంకా గోవు యొక్క శరీరాన్ని 33 కోట్ల మంది దేవతలు ఆవహించి ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మనం గోపూజ చేయటం వల్ల 33 కోట్ల మంది దేవతలని మనం పూజించినంత ఫలితం మనకి కలుగుతుంది. ఇదండి నా వీడియో. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.